హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ హల్వా చేయటం చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేసి పెట్టమన్నప్పుడు, అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు చాలా త్వరగా అయిపోయే స్వీట్ ఇది. ఇది చేయటం చాలా ఈజీ కూడా. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ పీసెస్ని ఇలా చుట్టూ ఈ సైడ్స్ని కట్ చేసేయాలి. ఈ సైడ్స్ ఉండటం వల్ల మనకి హల్వాలో ఇవి వేగిన తర్వాత గట్టిగా తగులుతాయి, అందుకని ఇవి కట్ చేసుకుంటే హల్వా అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసిన వాటిని పడేయాల్సిన అవసరం కూడా లేదు. ఇవి కొంచెం ఎండిన తర్వాత పౌడర్ చేసి వేరే వంటకాల్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను మొత్తం 8 పీసెస్ తీసుకున్నాను. వాటన్నిటిని ఇదే విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మనకి ఈ బ్రెడ్ పీసెస్ వేయించినప్పుడు ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ పీల్చకుండా ఉండాలంటే వీటిని కట్ చేసిన తర్వాత 1 అవర్ పాటు అలా వదిలేయండి. అవి కొంచెం గట్టిపడి మనం వేయించుతున్నప్పుడు ఎక్కువ ఆయిల్ని పీల్చవు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. మీకు ఆయిల్ నచ్చదు అంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. బ్రెడ్ అనేది చాలా త్వరగా వేగిపోతుంది, అందుకని ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ని మరీ ఎక్కువసేపు కూడా వేయించకూడదు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయించేసినా కూడా మీకు హల్వా టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని బ్రెడ్ పీసెస్ని వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కప్పుతోటి 1 కప్పు పంచదార వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు నీళ్లు కూడా పోసి పంచదార బాగా కరిగేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. పంచదార కరిగి పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం జిగురుగా మనకి చేతికి అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుని ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసి ఉడికించుకోవాలి. ఇవి 1-2 నిమిషాలు ఉడికేసరికి మనకి బ్రెడ్ పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు 1/2 కప్ వేసుకోవాలి. ఇలా పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకండి. 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత బ్రెడ్ అనేది ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే 1 లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.